సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో కందుల కొనుగోళ్లపై విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించాలని సిపిఐ మండల కార్యదర్శి గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లపై విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించి బాధ్యులైన అధికారుల ట్రేడర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బినామీ రైతుల పేర్లతో పట్టేదారు పాస్బుక్లను సృష్టించి కొంతమంది ట్రేడర్లు రోడ్ల మీద కాంటాలు పెట్టి రైతుల నుండి అతి తక్కువ ధరలకు ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు అమ్మి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. తప్పుడు బినామీ రైతుల పాసుపుస్తకాలను ధృవీకరణ సంబంధిత అధికారులను, వారికి సహకరించిన వారిపై విజిలెన్స్ అధికారుల చేత సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గడిపే మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఈ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్నటువంటి భాగవతం కందుల కొనుగోలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు కందుల కొనుగోలు సంబంధించి బయట అర్థి వ్యాపారులు దుకాణాలు తెరిచి మార్కెట్లో కొనుగోలు చేయకుండా దుకాణాల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని బీఆర్ఓ ద్వారా, గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా సర్టిఫికెట్ తీసుకొని ఈ దళారులే తీసుకుపోయి మళ్ళీ మార్కెట్లో కందులను అమ్ముకుంటున్నారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి లైసెన్స్ ఉన్నటువంటి ట్రేడర్స్ను రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చొరవ తీసుకొని ఈ ట్రేడర్స్ ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే కందులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మార్కెట్లోనే కొనుగోలు అమ్ముకోవాలి తప్ప ఇక్కడ బయట అమ్ముకుంటే మోసం జరుగుతుందన్న తూకంలో కూడా మోసాలు చేసినటువంటి పరిస్థితుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున డిమాండ్ చేస్తున్నాం.